ఇది జైన చెవుముఖి. దీన్ని సర్వతోభద్ర శిల్పం అని కూడా అంటారు. బౌద్ధంలో ఉండేటువంటి ఉద్దేశిక స్థూపాల వంటిదే ఈ సర్వతోభద్ర శిల్పం. ఇటువంటి శిల్పాలు ఎక్కువగా వేములవాడ, కొలనుపాక, ఆ మధ్యలో ఆకునూరులో దొరికాయి. ఇది మరొకటి కొత్తది. ఈ శిల్పంలో కింది భాగంలో జీనుడు, 24వ తీర్థంకరుడైన మహావీరుడు, మధ్యలో శ్రావకులు, విద్యాధరులు, భక్తులు, పై వరుసలో 1వ తీర్థంకరుడైన ఆదినాథుడు, ఋషభదేవుణ్ణి శిల్పాలు ఉన్నాయి. నలువైపులా ఇవే శిల్పాలు కనపడతాయి. ఇటువంటి అపురూపమైన శిల్పాలని భద్రపరిచి రేపటి తరాల కోసం దాచిపెట్టాల్సిన అవసరం ఉంది.